శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందుతాయని స్థానిక ఎమ్మార్వో తెలిపారు. ఈ నెల 25న 3900 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. రాబోయే 25 మనకు ఒక సంక్రాంతి రోజు, ముందుగానే మన సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ సంక్రాంతి ముందుగానే వస్తున్నాయి. ఎందుకంటే అదే రోజు మనకి ఒక మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపు 2200 ఇళ్ల పట్టాలని పంపిణీ చేయడం జరుగుతుంది. దీనితోపాటు ఇంకా టిడ్కో హౌసెస్ ఒక 1600 వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 3600 ఇళ్ళు మనం 3900 ఇళ్ళు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఎవరైతే లబ్ధిదారుల తాలూకా ఇవి వివరాలు ఈ రోజుగా మేము పంపించడం జరిగింది, ప్రతి సెక్రటేరియట్ కూడా పంపించడం జరిగింది. ఆ రోజు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ మన రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ఎక్కడైతే మనం లేఅవుట్ వేసామో, ఇల్లు పట్టాలు ఎక్కడైతే పంపిణీ చేస్తామనుకుంటున్నామో అక్కడికి అటెండ్ అయ్యి వారి తాలూకా పట్టాలని తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఎక్కడైతే వారికి సైట్ అలాట్ చేస్తున్నామో ఆ సైట్ దగ్గర నిల్చొని ఫోటో తీసుకోవాలి. అదే జియో ట్యాగింగ్ జరుగుతుంది. ఎందుకంటే రేపు వాళ్ళకి వచ్చే అంటే ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే అన్ని కార్యక్రమాలకు కూడా ఆ జియో ట్యాగింగ్ ద్వారా ఆ హౌస్ ప్లాట్ నెంబర్తో సహా వాళ్ళకి అక్కడ నమోదవుతుంది. కాబట్టి వారు ఖచ్చితంగా వారికి ఎక్కడైతే కేటాయించామో లాటరీలో ఆ ప్లాట్ దగ్గర నిల్చొని వారు ఫోటోలు తీయడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరు కూడా 25వ తేదీ మేము నిన్న సమయం చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే మేము 3 గంటలకు అనుకుంటున్నాము. కాబట్టి మీరు 12-1 గంటల నుండి సమయం నుండి కూడా ఆ కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేసుకుంటూ మీ పట్టాలను మీరు అందుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.